విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మార్కాపురం ప్రకాశ్ నగర్ లోని శ్రీ సబరిరెల్లి కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్ డాక్టర్ మల్ల విజయప్రసాద్, 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా పలువురు పాల్గొన్నారు. భారతీయుడు కారాగార జైల్లో జాతి పెద్దకే క్షమ పార్టీలు మనుగడ లేనప్పుడు ఈ దేశానికే ప్రసాద్ గారు చేతున్నట్టుగా మరి ఈరోజు ఆవిష్కరణ జరగబోతుంది. అందరూ చెప్పట్ల ద్వారా గణతంత్ర దినోత్సవాన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శబరి రెల్లికుల సంఘం తరపున మరి కుర్రాళ్ళందరూ కూడా ఉత్సాహంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణం అంటే ఇంత అవేర్నెస్ ఉన్నాక అంటే 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కూడా మరి 70 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలు ఇంట్లో చదువుకుందాం అంటే కరెంట్ లేదు. మరి ఆయన వీధిలో వీధి లైట్ కింద చదువుకొని లండన్ వెళ్ళి లండన్లో లిటరేచర్ చేసే స్థాయికి ఎదిగారు అంటే ఆయనలో ఉన్న పట్టుదల అంటే ఆ ఆశయ సాధన ఉండాలి. ఈరోజు పరిస్థితులు మారినా యుగాలు మారినా కాలాలు మారినా మరి పరిపాలకులు మారినా ఉంటాయి ఇంట్లో సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం గమ్మున్న మగారు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నమస్కారం. ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. అసలు గణతంత్ర దినోత్సవం ఇంత వేడుక ఎందుకు జరుపుకుంటాం అన్నది ఒక్క నిమిషం ముందు మీతో మాట్లాడాలి. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగానికి అధికార భద్రత కలిగిన దినం జనవరి 26. దీన్ని అధికారికంగా రాజ్యాంగాన్ని మరి ఆమోదించినటువంటి దినం కాబట్టి గణతంత్ర దినోత్సవంగా ఈ దినాన్ని జరుపుకోవడం ఇది అఫీషియల్స్ ద్వారా అంటే ఆగస్టు 15 అంటే మరి పొలిటికల్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోటోకాల్ పెట్టారో వాళ్ళు స్థానికంగా చెప్పారు. ఈ గణతంత్రం అనేది ఏదైతే అధికారులు ఉన్నారో అధికారుల సమక్షంలో చేసే పార్టీ ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ రోజు ఆమోదింప చేసినటువంటి దినం కాబట్టి ఈరోజుని దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి నగర్లో శబరి వెల్లుకుల సంఘ సభ్యులు కమిటీ సభ్యులు మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి స్థానిక కార్పొరేటర్ సోదరుడు మల్లా లక్ష్మణ్ గారు, సోదరి మంతాల సుధా గారు మరి ఇద్దరు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్కాపురం సీఏ గారు మరి అందరి సమక్షంలో స్థానికంగా అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులు కమిటీ సభ్యులు అందరి సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వాళ్ళందరినీ అభినందిస్తూ ఏ స్ఫూర్తితో అయితే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేశామో ఆ స్ఫూర్తి నెరవేరేది లేదా ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి
కుటుంబ సభ్యులు ఉన్నారు. మరి ఇప్పటికి కూడా రెల్లి కులస్తులు చదువుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అన్నది కమిటీ వాళ్ళని నోటీస్ తీసుకొచ్చినటువంటి మరి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మంచిగా చదువుకునే విధంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా ఎక్కడా ఖర్చులు లేకుండా ఎవరైతే ఇల్లు లేకుండా బాధలు పడుతున్నారో ఏదైతే ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో ఆ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా అన్నట్లేదా వాళ్ళు బాధ్యత తీసుకొని చేయించడం జరిగింది. ఈ ప్రభుత్వం తప్పకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా తోడుగా తోడ్పాటుగా ఉంటుంది. అలాగే అన్ని కులాలకి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఈ శబరి రెండు కుల సంఘం ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రాంతంలో వీరికి ఒక కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి నిర్వాదం పెట్టడం జరిగింది. అది కూడా త్వరలోనే వారికి కమ్యూనిటీ హాల్ మరి చేసి కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వివక్ష లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం ముందు సాగుతున్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఒకే విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగుతుంది అన్నది ఒకసారి గుర్తు చేస్తూ తప్పకుండా మీ అందరికీ తోడుగా తోడ్పాటులో ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తుంటూ మరొకసారి గణపతి గారు విమర్శిస్తున్నారు.